జింకల్ మండలాన్ని ఇక్కడ తక్కువ దానికి మేము ఇచ్చేసాము. ప్రస్తుతం అయితే మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. నోటీస్ సైలెంట్ బోర్డ్స్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయని తీసేసేయాలి. వాళ్ళకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ అంతా మనం సామాన్ పడేసి ఉన్నాయా రిజిస్టర్ ఎక్కడ దగ్గరలో ఉన్నారా ఇవన్నీ ఏంటి ఆర్టీసీ ఉన్నట్టు ట్రైనింగ్ ఎంత క్లాసెస్ తీసుకుంటారా ట్రైనింగ్ క్లాసెస్ తీసుకుంటారా తర్వాత మీకు మన బ్రేక్ రెండు జగిత్యాల పట్టణంలో రవాణా శాఖకు సంబంధించిన డ్రైవింగ్ స్కూల్స్ అన్నింటినీ తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 8 డ్రైవింగ్ స్కూల్స్ను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొన్నిట్లో కొన్ని లోటుపాట్లు ఉంటే ఒకటైతే ఆథరైజేషన్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది.
అట్లాంటి దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి అక్షర డ్రైవింగ్ స్కూల్ పాత బస్టాండ్లో ఉంది, దానికి ఒక షట్టర్ కూడా లేదు. కనీసం మాకు చూపించిన ప్లేసు వేరే ప్లేసు, ఇప్పుడు నడుస్తున్నది డిఫరెంట్ ప్లేస్. కనుక మాకు నిన్ననే ఒక విశ్వసనీయ సమాచారం మేరకు దానిపైన దాడి చేయడం జరిగింది. ఆ డ్రైవింగ్ స్కూల్ యొక్క బాధితులు మా రవాణా శాఖ ఆఫీస్కి వచ్చి వారి గోడు వినిపించడం జరిగింది. సో ఇలాంటి రకరకాల అలిగేషన్స్ వస్తూ ఉంటే అసలు ఏమి జరుగుతుంది అని చెప్పేసి మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అందులో చాలా రకాలైన లోటుపాట్లను గుర్తించడం జరిగింది. కొన్నిటిని గుర్తించమని నోటీస్ ఇష్యూ చేస్తున్నాం. వాళ్ళకి షోకాల్ నోటీస్ ఇష్యూ చేసి వారం రోజుల లోపల రెక్టిఫై చేయాలని, మినిమం ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని, మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది. మొదటగా అక్షర డ్రైవింగ్ స్కూల్ను పాత బస్టాండ్లో సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి బైపాస్ రోడ్లో జయదుర్గ డ్రైవింగ్ స్కూల్, దాని ఆథరైజేషన్ కూడా ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది, దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకో మిగతా రెండు డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి, వాటిని తనిఖీ చేయాల్సి ఉంది. అందుకనే ప్రజలందరూ ఈ మీడియా మూలంగా మిమ్మల్ని అందరి మేము మా రవాణా శాఖ డిక్టల్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అపోహాలకు గురై అభద్రత భావానికి గురైపోయి దళారులను ఆశ్రయించి మోసపోకుండా ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొన్ని డ్రైవింగ్ స్కూల్స్ ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వకుండా విపరీతమైన పైసలు వసూలు చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు, పొందుతున్నారని చెప్పేసి మా దగ్గర వాపోవడం జరిగింది. నిన్న ఒక బాధితుడు పాపం ఆయన నెల జీతము 5,000 మాత్రమే ఉంటే, ఒక ఆయన దాదాపుగా అంటే 1,500 అన్నీ మన లైసెన్సు లెర్నింగ్ పర్మినెంట్ కలిపి అయిపోతూ ఉంటుంది దాదాపుగా. అలాంటి దానికి 5,000 తీసుకొని లైసెన్స్ ఇవ్వకుండా తిప్పుతూ ఉంటే ఆ బాధితుడు వచ్చి మా దగ్గర విలపించడం జరిగింది. దానికి మా డిపార్ట్మెంట్ తరఫున స్పందించి మేము తక్షణమే కూలుకొని పొద్దున్న నుంచి ఇప్పటి వరకు తనిఖీలు చేపడుతూ ఉన్నాం. మరిన్ని తనిఖీలు చేయాల్సి ఉంది. దీనికి మీడియా వారు విస్తృతమైన ప్రచారం కల్పించి ప్రజలను భాగస్వామ్యం చేసి వారికి చైతన్యం కల్పించాల్సిన సభ్య సమాజం మీద ఉంది. కనుక మీడియా వారికి స్పెషల్గా నేను చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నాను. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా మీడియానే ఉంటుంది. కనుక కొంతమంది మీడియా పేరు చెప్పి అధికారులను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. మా ఆఫీస్కే వచ్చి ఒక అతను మమ్మల్ని ఫెయిల్ అయితే అది టెస్ట్ ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టే అది మళ్ళీ కట్టుకొని రావాలి, కానీ మీరు మీ ఆఫీస్లో ఫెయిల్ అయింది కనుక మీరే జేబులో నుంచి డబ్బులు కట్టాలని చెప్పి ఇన్సిస్ట్ చేయడం ఇది మరీ దారుణం. ఇలాంటి దాన్ని మేము రవాణా శాఖ తరఫున ఖండిస్తున్నాం. మీరు వచ్చేటప్పుడే అన్ని రకాల కాగితాలు తీసుకొని మా దగ్గర మొత్తం సేవలు 100% సేవలు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. మా దగ్గర ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మా వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది, ఫీజులు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మీకు లైసెన్స్కి సంబంధించి సిగ్నల్స్ సైనేజ్ ట్రయల్ అవన్నీ దాంట్లో చూసుకోవచ్చు. అవన్నీ చూసుకొని వచ్చినట్టయితే మీరు ఎవరిని ఆశ్రయించాల్సిన పని లేదు. మీరు నేరుగా సంప్రదించి మీ పనులను మీరు చేసుకోవచ్చు. ఎవరి మీద మీరు ఆధారపడ్డట్టయితే వాళ్ళు మీ వీక్నెస్ను వాళ్ళు క్యాచ్ చేసి ఇట్లా అంటే దాన్ని అంటే దాన్ని అనువుగా భావించుకొని మిమ్మల్ని మోసగించే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రజలు దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తారు. నాన్ ట్రాన్స్పోర్ట్గా ఉంది, కంపల్సరీగా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. మిగతా డ్రైవింగ్ స్కూల్స్ చెక్ చేసినప్పుడు వాటి దగ్గర వాహనాలు కనపడలేదు, ఎక్కడున్నాయని ఎంక్వైరీ చేస్తే బయట ట్రైనింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటికి సంబంధించిన రికార్డులన్నీ తక్షణమే మా ఆఫీస్కు సమర్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒకవేళ అలా సమర్పించకపోయినట్టయితే వారి మీద చర్య తీసుకొని వాటి మన రికగ్నైజేషన్ను మేము రద్దు చేయడం కూడా జరుగుతుంది. ఈరోజే అక్షర మోటార్ డ్రైవింగ్ స్కూళ్ళు దాని యొక్క గుర్తింపును రద్దు చేయడం జరుగుతూ ఉందని మీ ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. రెండు సీజ్ చేసినా రెండు సీజ్ చేసినాం. సక్రమంగా ఉంటే ఎవరి కూడా రద్దు చేయము, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ నాన్స్ ప్రకారంగా మెయింటైన్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి.